అమరావతిని నాశనం చేస్తే విధ్వంసం అవునా కాదా? నీళ్లు తీసుకొచ్చి పొలాలకు బారిస్తే అది అభివృద్ధి? పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేస్తే అది విధ్వంసం అవునా కాదా? తమ్ముళ్ళు ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడి తేవాలంటే చాలా కష్టపడాలి, తరిమేయాలంటే ఎంచో పడుతుంది. ఒక్క పాసారి చాలు, ఒక 100 కోట్లు డబ్బులు లేకపోతే నిన్ను బెదిరిస్తానంటే పారిపోతారు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగి ఎంపీల్ని లాకప్లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ రఘురామకృష్ణరాజుని అయితే కడాన వీడియోలు చూసి ఆనందపడిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కోర్టుకెళ్లి సిగ్గు కూడా లేకుండా మళ్ళా ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని ఎవరు మాట్లాడకూడదంట. అంటే దాని వాస్తవాలు బయట రాకుండా ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ అందరిని అడుగుతున్నా, మీకు భవిష్యత్తు కావాలన్నా మీ పిల్లలకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే మార్గ అరాచక పాలనలో మీరుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కలిసి పొత్తులో వచ్చాం. ఈ విషయం కూడా నేను చెప్పాలి, ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు.